అలా గుజరాత్ వర్సెస్ ముంబై, సో ఏ టీం గెలుస్తుంది? తప్పకుండా ముంబై ఇండియన్స్ గెలుస్తుంది, ఎందుకంటే పటిష్టమైన టీం, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఈశాన్ కిషన్ అండ్ బలమైన లైనింగ్ బౌల్ అప్ ఉంది దానికి. మన ఇండియన్ టీం నెంబర్ వన్ బౌలర్ ఇంటర్నేషనల్ జస్ప్రీత్ బుమ్రా, ఇలాగే పీయూష్ చావ్లా సీనియర్ స్పిన్నర్. పటిష్టంగా ఉంది టీం మొత్తం, ఇలా ప్లేయింగ్ 11 గుజరాత్లో ఉంది. బట్ గుజరాత్ కంటే ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన ప్లేయర్లు అందరూ ముంబైలో ఎక్కువ ఉన్నారు, దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి ముంబై విన్ అవుతుంది. అందులో నేను రోహిత్ శర్మ ఫ్యానే, నాకైతే తప్పుగా ఏమి అనిపించలేదు, ఎందుకంటే ఫ్యూచర్ కోసం ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ చూసింది. అది ట్రోల్స్ వచ్చాయి, బట్ మనం ట్రోల్స్ నమ్మితే అక్కడ మేనేజ్మెంట్ అందులో ఏముందో మనకు తెలియదు కదా. అది అంత పెద్ద రోహిత్ శర్మని సడన్గా తీసిరని మనం అనుకుంటున్నాం, వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు కదా. అవునవును, అదేం ఉండదు, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మ చిన్న ప్లేయర్ ఏం కాదు, ఇండియన్ టీం కెప్టెన్. ఇప్పుడు తన రెస్పెక్ట్ తనకే ఉంటుంది, తన మేనేజ్మెంట్ తనకిచ్చే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ముంబై ఇండియన్ ఇండియన్స్ టీంని ముందుండి తనే నడిపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఐపీఎల్లో 5 ట్రోఫీలు తెప్పించి నెంబర్ 1 జట్టుగా నిలిపాడు కదా, తన రెస్పాన్సిబిలిటీ తనకు వరల్డ్ కప్ ఓడిపోవడం వల్ల ఇండియా టీము మళ్ళీ ఇప్పుడు T20 వరల్డ్ కప్ ముందు ప్రిపరేషన్ కోసం అయ్యి ఉండొచ్చు, స్ట్రెస్ లేకుండా ఫ్రీనెస్గా ఆడడానికి కోసం అలా కూడా అనుకోవచ్చు. ఎందులో ఐపీఎల్లోనా ఖచ్చితంగా హైదరాబాద్ ఒకటి, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. నేను ముంబై ఫ్యాన్ కాబట్టి ముంబై ఇండియన్స్.